Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మీటింగుల్లో తొక్కిసలాట, రంగంలోకి దిగిన విచారణ కమిషన్. ఏపీ రాజకీయాలలో కలకలం రేపిన చంద్రబాబు సభల్లో తొక్కిసలాటపై విచారణ మొదలైంది. కందుకూరు, గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సభల్లో 11 మంది మరణించారు. చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కిసలాట మరణాలపైన వైసీపీ సీరియస్గా రియాక్ట్ అయింది. చంద్రబాబు ప్రచార యావత్తోనే ఈ ప్రమాదాలు జరిగాయని ఆరోపించింది. కందుకూరులో జరిగిన ఘటనలో 8 మంది మరణించారు. అదేవిధంగా గుంటూరులో ఎన్ఆర్ఐ ఉయ్యూరు వెంకటరావు ఆధ్వర్యంలో ఉయ్యూరు ఫౌండేషన్ జనతా వస్త్రాల పంపిణీలో తొక్కిసలాటలో 3 మరణించారు. ఈ 2 ఘటనలపైన ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ విచారణ ప్రారంభించింది. కందుకూరులో చంద్రబాబు తన ప్రచారం కోసం డ్రోన్ షాట్స్లో ఎక్కువ మంది జనం వచ్చారని చూపించేందుకే ఇరుకు సందుల్లో సభ ఏర్పాటు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. గుంటూరు సభపైన రాజకీయంగా విమర్శలు కొనసాగాయి. టీడీపీ ఈ ఆరోపణలను తిప్పికొట్టిన నేపథ్యంలో ఈ 2 ఘటనల వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించింది. ఈ 2 ఘటనలతో ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. రోడ్లపైన సభలు, ర్యాలీల నిర్వహణపైన ఆంక్షలు విధించింది. ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. హైకోర్టు జీవోను సస్పెన్షన్లో పెట్టగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక ప్రభుత్వం నియమించిన కమిటీ గుంటూరులో తొక్కిసలాటపైన విచారణ ప్రారంభించింది. ప్రభుత్వం విచారణ బాధ్యతలను హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ శేషసైనారెడ్డికి అప్పగించింది. గుంటూరు చేరుకున్న ఆయన అధికారులతో సమీక్షించారు. ఆ రోజు జరిగిన పరిణామాలు, కేసు నమోదుపైన వివరాలు సేకరించారు. సభ ఏర్పాట్లు, నిర్వాహకులు, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలపై కావలసిన సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. బాధితుల నుంచి ఏం జరిగిందనే అంశంపైన సమాచారం రాబట్టారు. అనుమతి ఎవరు కోరారు, సభ ఎవరు నిర్వహించారు, ఎంతమంది సభకు హాజరయ్యారు, పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారనే అంశాలపైన ప్రధానంగా ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం ఆధారంగా విచారణ న్యాయమూర్తి తన నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు.